నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఆటో కార్మికుల యూనియన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఆటోలపై కేసులు బనాయించి అంతకు అంతా నిలువుదోపిడి చేశారని విమర్శించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వమైన ఆటో కార్మికులపై కనికరించి 50% సబ్సిడీపై ఆటోలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరలు నాటినాటికి పెరిగిపోవడంతో భారం భరించలేకపోతున్నామని, డీజిల్ కొనుగోలు సైతం 50% సబ్సిడీ ఇవ్వాలని కోరారు. నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా, అలాగే రాష్ట్ర నాయకులు కూడా. ఈరోజున ఏఐటీయూసీ అనేది ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ 1920 అక్టోబర్ 30 తేదీన స్థాపించబడింది. ఇప్పుడు 104 కంప్లీట్ అయ్యి 105వ అడుగుపెట్టబోతున్నాం. ఇది పూర్తిగా కార్మికుల సంస్థ, ట్రేడ్ యూనియన్. ఆటో వర్కర్స్ యూనియన్ వాళ్ళు ముందుకొచ్చి ఏఐటీయూసీలో చేరడానికి ఫక్రుద్దీన్ నాయకత్వాన, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయగిరిలో ఒక శాఖ పెట్టడానికి పిలవడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చి ఇక్కడ కమిటీ మీటింగ్ వేసి మినిట్స్ రాసి ఈరోజు ఇక్కడ కమిటీని కూడా దగ్గరికి వచ్చేటప్పటికి ప్రధాన సమస్య ఏంటంటే, ఈ గవర్నమెంటు వాళ్ళకి ఏదో వాహన, గత ప్రభుత్వంలో వాహనమిత్ర అని చెప్పి డబ్బులు 10,000 ఇచ్చి మళ్ళీ ట్యాక్సుల రూపంలో ఒక్కొక్కరి దగ్గర 15,000 తీసుకున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. రెండోది, ఆటో డ్రైవర్లను కూడా ఒక దొంగల్లాగా పరిగణిస్తూ కూడా ఎటువంటి విలువ ఇవ్వకుండా ఈ రోజున జరుగుతూ ఉన్నాయి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది కూడా ఏమిటంటే, ఆటోలకి ఒక సిస్టము, ఒక స్టాండర్డ్ స్టాండ్ ఒకటి, ఒక సిస్టమ్ ప్రకారం నడపాలని, అలాగే పక్క ఊర్ల ఆటోలు వచ్చి ఇక్కడ తిరిగితే లోకల్గా తిరిగే వాళ్ళకి బతుకుదలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా వేసి ఇక్కడ ఆటో నడుపుకునే వాళ్ళకి బతుకుదెరువు కోసం ఒక నిర్ణీత సమయాన్ని కూడా, ఒక ఆటో వర్కర్స్కి వాళ్ళకి కనీసం కొన్ని వస్తువులు ఏర్పాటు చేయాలి. ఆటో వర్కర్స్లో సొంత బళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లేరు. వాళ్ళు ఎవరన్నా డబ్బులున్న వాళ్ళ దగ్గర ఆటో తీసుకుంటే వాళ్ళకి రోజుకు 300-400 ఎక్కడ కట్టి తీసుకునే పరిస్థితి. వాళ్ళకి సెక్షనల్ ఆఫీస్ ద్వారా సబ్సిడీలో ఆటోలు వాళ్ళకి ఇప్పించి వాళ్ళని వాహనదారులు చేయాలనేది ప్రధానంగా మా డిమాండు. అలాగే ఎవరైతే ఆటోలు తోలుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం ఒక ఐఎన్టీ కార్డు కూడా ఇవ్వాలనేది కూడా మా ప్రధాన డిమాండు. తర్వాత ఈ ఆటో తోలుకున్న వాళ్ళలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని. కాబట్టి ఈ ఆటోల ప్లేస్లో ఎలక్ట్రిక్ ఆటోలు కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్లతోటే మేము ముందుకెళ్తాము, అలాగే ఈ డిమాండ్ సాధించే వారు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.